విజయవాడలో గవర్నర్ నరసింహన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అటు నిన్న విశాఖ నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సి ఉన్న గవర్నర్ విమానంలో కాకుండా రైల్లో విజయవాడకు వచ్చారు. రాత్రి 11:30కి విజయవాడకు చేరుకున్న గవర్నర్ ముఖ్యమంత్రిని కలవాలని కోరారు. దీంతో సీఎం చంద్రబాబు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు, సీఎం గవర్నర్ల భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి, ఏం జరుగుతోంది? రైట్ పర్తోష్, సుమారు అంటే సరిగ్గా 11:15 సీఎం చంద్రబాబు నాయుడు ఈ హోటల్కి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. 45 నిమిషాల నుంచి వీరిరువురు భేటీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి భేటీలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వాస్తవంగా గవర్నర్ నరసింహన్ నిన్న ఉదయం విశాఖ వెళ్లారు. విశాఖ పర్యటన ముగిసిన తర్వాత వాస్తవంగా నిన్న ఉదయం వరకు కూడా తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ నిన్న మధ్యాహ్నం నుంచి చేంజ్ అయింది. నిన్న రాత్రి ఇక్కడకు అంటే ట్రైన్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు ట్రైన్లో చేరుకున్నారు గవర్నర్. అయితే ప్రధానంగా వీరిద్దరి మధ్య కూడా రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం గురించి సంబంధించి దాదాపుగా 2 నెలలుగా అంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా అంశము రాష్ట్రానికి రావాల్సినటువంటి అటు విభజన హామీల అంశం మీద రాష్ట్రంలో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కేంద్రమే స్వయంగా గవర్నర్ను రంగంలోకి దించి సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపాల్సిందిగా గవర్నర్ నరసింహన్కు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఇంకా వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మరి రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా గవర్నర్ నరసింహన్కు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే గతంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పారు, గతంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఏమేమి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏంటి, ఇంకా ఇవ్వాల్సినటువంటి హామీలు కానీ తెలంగాణ ఆంధ్ర మధ్య నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొత్తం డీటెయిల్డ్గా గవర్నర్ నరసింహన్కు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే విభజన హామీలు ఇంతవరకు కూడా దాదాపుగా 4-5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి చాలా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. వాటన్నింటికంటే ముఖ్యంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేమని ఆ తర్వాత ప్యాకేజ్ ఇస్తానడం వల్లే ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు కాబట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడుకు గవర్నర్కు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ మాట మార్చి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పి వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టడానికి అసలు ఎందుకని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామన్నది కూడా త్రూ గవర్నర్ ద్వారా కేంద్రానికి తెలియజెప్పే ఆలోచనలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత మరోసారి ఈశాన్య రాష్ట్రాలకు అంటే గతంలో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు మరోసారి ప్రత్యేక హోదాను పొడిగించడం వల్ల మాకు కూడా వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ను మరోసారి గవర్నర్ ద్వారా కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయనున్నారు. దీంతో పాటుగా విభజన హామీలన్నీ కూడా వీలైనంత త్వరగా కేంద్రం పరిష్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చల్లబడతాయి, లేదంటే కేంద్రం మీద రాష్ట్రం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా గవర్నర్ ద్వారా కేంద్రానికి తెలియపరిచే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ మీటింగ్ కొనసాగుతుంది, మరో గంట పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. పర్తోష్, థ్యాంక్ యూ ఎంపీ రావు.